రెండు ఎకరాలు ఉంటే ఆయనకి 9 పుట్లు ఆయన ఒడ్లు ఉంటే ఆయన అకౌంట్ లో వేరే వాళ్ళు 90 పుట్లు తోలేసున్నారు ఈ రోజు ఇది ఒక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అధికారులు కావచ్చు దీన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్న నాయకులు కావచ్చు చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ అది మంత్రివర్యులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు దానిపైన అవగాహన ఉండేవారు గతంలో రైతులకు సహాయం చేయడంలో కీలక పాత్ర వహించారు అటువంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగిపోతుంది గిట్టుబాటు ధర లేదు ఏదైతే అవుట్పుట్స్ వచ్చాయో అవన్నీ ఎకరాకి గతంలో 4 పుట్లు వస్తే ఇప్పుడు 2.5 పుట్లు వస్తా ఉంది దిగుబడులు ఈ పరిస్థితుల్లో గింజ గింజ కొంట అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి రైతులందర్నీ రోడ్డు పాలు తెచ్చింది మన కళ్ళారా చూశాం అయితే అది ఒకటైతే మళ్ళా వాళ్ళ యొక్క ఏదైతే ఒడ్లు వాళ్ళు సిఎంఆర్ దగ్గరికి వెళ్లి అమ్ముకోవడానికి పోతే వాళ్ళ పేరు పైన వేరే దేయడం దానికి ఇక్కడ ఉండే శాసనసభ్యులు కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఆయన పైన ఏలు చూపించినట్టు ఆయన ఏదో మోసం చేసేసినట్టు అంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఒక మాజీ మంత్రికి కనీసం ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే చెప్పే అర్హత లేదా మాకు ప్రతిపక్షం ఆ పాత్ర ఏంటి అసలు రైతులు ఇట్లా రోడ్ల పైన పడిపోతూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిది ఈరోజు అది జరుగుతూ ఉంటే మేమేం చెప్పాము ఇక్కడి నుంచి సర్వేపల్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంపించారు మంచిది సంతోషం చూడండి ఎవరైతే తప్పులు చేస్తే పట్టుకుంటా అని చెప్పారు సంతోషం మేమేం అడిగాము మేము సర్వేపల్లి కాదండి చెప్పింది అన్ని జిల్లా నుంచి తెప్పింది అని కలెక్టర్ గారిని లెటర్ ఇచ్చాం కాకాణి గారికి కానీ చెప్పడం జరిగింది అది ఇంకా డీటెయిల్స్ రాలేదు డేటా రాలేదు ఫైన్ అయితే ఇంతలోనే ఇక్కడ మన జైపాల్ గాలి జైపాల్ ఒక ఎస్సీ సోదరుడు దళితుడు అనికేపల్లి ఆయనకు ఉండేది 3 ఎకరాలు శివాయి పొలంలో ఆయన అగ్రికల్చర్ చేసుకుంటున్నారు ఒక 8 పుట్లు వచ్చాయి 8 పుట్లు వచ్చాయి ఆయనకి ఆయన పేరు మీద అనికేపల్లిలో ఆ 3 ఎకరాలు ఉంటే మళ్ళా ఈదగాలిలో ఆయన పేరు మీద 18 ఎకరాలు లీజ్ అగ్రిమెంట్ పెట్టి ఆయన పేరు మీద ఒడ్లు తోలడం ఇది ఎక్కడ న్యాయం అండి మీరు ఎంత పెద్ద మనుషులు నేను గమనిస్తా ఉన్నా ఎప్పుడు చూసినా ఆ సోమిరెడ్డి పైన తిట్టడమే ఇది ఎక్కడ న్యాయం మీరేం పెద్ద మనుషులు ఇప్పుడు చెప్పండి ఆ వ్యక్తిని తన అకౌంట్ లో 18 ఎకరాల దాంట్లో నుంచి దాదాపు 8 లక్షల రూపాయలకి సరిపోయినంత ఒడ్లు ఆయన పేరు మీద తోలి ఉన్నారు ఇతను ఏమైనా అమ్మాడా ఇతను ఏమైనా సిఎంఆర్ లో అమ్మాడా ఏమైనా మినిమం సపోర్ట్ ప్రైస్ పైన ఏమైనా గవర్నమెంట్ కు వచ్చి అమ్మాడా లేదే ఈరోజు మీరు ఏం చేశారు ఇటువంటి వాళ్ళ బలహీనులు మనుషుల దగ్గర పోయి వాళ్ళ పట్టాలు తీసుకొని వాళ్ళ పైన ఈదగాలిలో రొయ్యల చెరువు దగ్గర పనిచేస్తుండే వ్యక్తే ఆ మొహం చూడండి చిన్న మనిషి కూలికి పోకపోతే జరగనటువంటి మనిషి 2-3 ఎకరాలు సాగు చేసుకుంటే శివాయిలో తన పేరు మీద మీరు 8 లక్షల రూపాయలకి దాంట్లో 70 పుట్లో 80 పుట్లో వేసేసి ఈరోజు మీరు మోసం చేయట్లేదు మీరు రైతు బాంధవులు అని చెప్పుకుంటున్నారే నేను నిజంగా చెప్పండి ఇదేనా మీరు చేసేది మేమేమైనా చెప్తే మీరు రియాక్ట్ అవుతారు దానికి రెస్పాన్స్ అవ్వరు మీరు ఇట్లా చెప్తున్నారే మేము మంచోళ్ళమి ఇదిగోండి అని ఎప్పుడు చెప్పరు మీరు ఎవరైనా చెప్తే వాడి వ్యక్తిగతాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లల గురించి వాడి ఆస్తుల గురించి వాడు ఏమేం చేస్తున్నాడో ఇవన్నీ మీకు ఎందుకండి ఈరోజు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి ఈరోజు రైతులు అన్యాయం అయిపోతా ఉంటే ఇటువంటి మోసాలు ఇంకా ఎన్నున్నాయి ఒక పక్క వాళ్ళకి 8,000 9,000 ఇచ్చేది ఇక్కడ మీరు వచ్చి ఆ 15,500 మీరు తీసుకునేది పోయి అన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యేనో ఏదో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తే గానీ ట్రిప్ షీట్ ఇవ్వరు ఇదేనా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇతను నిన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పోబోతే డిఎస్ఓ దగ్గర పోయినట్టున్నారు నిన్న డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అయ్యా ఆ 8.5 లక్షలు అది కాదు నాకు రావాల్సింది సిఎంఆర్ రేట్ ప్రకారం
ఏమొస్తదో అది నాకు ఇచ్చేసి బ్యాలెన్స్ ఎవరి డబ్బులో నాకు తెలియదు, నాకు వేరే వాళ్ళ డబ్బులు అవసరం లేదు, ఇంకా నాలాంటి చిన్న రైతులతో ఎవరి డబ్బులో అయ్యి ఆ పాపం నాకొద్దు, మీరు తీసుకొని నాకు సీఎంఆర్ ప్రకారం రావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్తే ఒక చిన్న మనిషి, ఒక సామాన్యుడు, ఒక కార్మికుడు, ఒక చిన్న రైతు, దళితుడు డబ్బులు వస్తున్నాయలే నా అకౌంట్ లో 8.5 లక్షలని దాపెట్టుకోకుండా నిజాయితీగా పోయి కంప్లైంట్ ఇచ్చి నా డబ్బులు మాత్రమే ఇచ్చి మీరు మిగతా డబ్బులు పంచిపెట్టేయండి రైతులకు అని చెప్తే అతన్ని తీసుకువచ్చి ఉదయాన్నే మీరు స్టేషన్లో కూర్చొని పెడతారా? ఏంది ఇది? పోలీసులు ఏమైనా రౌడీలు అయిపోయారా ఏంటి? ఎక్కడదాకా మీ పెత్తనం ఏంటి? ఇది నాకు అర్థమవట్లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అన్యాయం అయిపోయింది. మనసు అనేది ఉందా లేదా? ఈరోజు పోలీసులే గుండాల్లాగా తయారైనారు. నెల్లూరు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి తెలియచేస్తున్నాం, ఇమ్మీడియట్ గా దీనిపైన ఎంక్వైరీ చేసి ఇటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇటువంటి అన్ని దొంగలు ఎవరున్నారో అన్ని బయటికి తీయాల్సిన బాధ్యత మీద ఉంది. లేకపోతే మిమ్మల్ని గాని ముట్టడి చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రతిపక్షం పార్టీగా మీరు గాని ఈరోజు అధికారులందరు గాని చెప్తున్నాం, ఎమ్మెల్యే కింద కాదు మీరు పనిచేయాల్సింది, ప్రజల కోసం మీరు పనిచేయాల్సింది. వైఎస్ఆర్ సిపి నాయకుల కోసం కాదు మీరు పనిచేయాల్సింది, ప్రజల కోసం పనిచేయాలని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రైతు ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో మీరు దోచుకునే పరిస్థితి వచ్చేసి ఎక్కడి న్యాయం ఇది? ఇది ప్రత్యేకంగా ఒక సర్వేపల్లి కాదు, మొత్తం జిల్లాలో ఇదే తయారైంది. ఇమ్మీడియట్ గా ఒక్క రూపాయి గాని ఎవరికి గాని పోయేదానికి మేము ఒక్కము. మొత్తం గాని స్క్రూటినీ అయిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని కానీ తెలియచేస్తూ ఏదైతే ఒక దళిత సోదరుడి పైన జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ గాని మార్చుకోకపోతే తీవ్రమైన మీ పైన ఒత్తిడి తేవాల్సి వస్తుందని కానీ తెలియచేస్తా ఉన్నాం.